మైక్రోసాఫ్ట్ విండోస్లలో సర్వర్ డౌన్ కావడంతో అలర్ట్ అయింది యాజమాన్యం. బ్లూ స్క్రీన్ సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తామని ట్వీట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా విండోస్ 11-10 ఆపరేటింగ్ సిస్టమ్స్ లో టెక్నికల్ సమస్య వచ్చింది. మైక్రోసాఫ్ట్ విండోస్లలో తలెత్తిన టెక్నికల్ సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన, బ్యాంకింగ్, మీడియా సేవలకు బ్రేక్ పడింది. అమెరికా, ఆస్ట్రేలియా సహా అన్ని దేశాల్లో విమాన సేవలు నిలిచిపోయాయి. ఆన్లైన్ సేవలు, టికెట్ బుకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం పడింది. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేపట్టారు మైక్రోసాఫ్ట్ సిబ్బంది. బ్లూ స్క్రీన్ ఎర్రర్ కారణంగా విండోస్ సిస్టమ్ సడన్ గా ఆఫ్ అవుతూ మళ్లీ దానికదే రీస్టార్ట్ అవుతున్నట్లు యూజర్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ కారణంగా ఈ సమస్య వచ్చినట్లు మైక్రోసాఫ్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, యూకే వంటి దేశాల్లో బ్లూ స్క్రీన్ సమస్య తీవ్రంగా ఉంది. విమాన, ఆరోగ్య, అత్యవసర సేవలు నిలిచిపోవడంతో ఆయా దేశాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలర్ట్ అయింది యాజమాన్యం. బ్లూ స్క్రీన్ సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తామని ట్వీట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా విండోస్ 11-10 ఆపరేటింగ్ సిస్టమ్స్ లో టెక్నికల్ సమస్య వచ్చింది. మైక్రోసాఫ్ట్ విండోస్లలో తలెత్తిన టెక్నికల్ సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన, బ్యాంకింగ్, మీడియా సేవలకు బ్రేక్ పడింది. అమెరికా, ఆస్ట్రేలియా సహా అన్ని దేశాల్లో విమాన సేవలు నిలిచిపోయాయి. ఆన్లైన్ సేవలు, టికెట్ బుకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం పడింది. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేపట్టారు మైక్రోసాఫ్ట్ సిబ్బంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదానందం లైవ్ లో అందిస్తారు. సదానందం, డీటెయిల్స్ ఏంటి? ఈరోజు మార్నింగ్ 10:45 నుంచి మైక్రోసాఫ్ట్ టెక్నికల్ గ్లిచెస్ అండ్ సర్వర్ డౌన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు సర్వీసెస్ అనేవి రద్దయిపోతున్నాయి. ఇటు ముఖ్యంగా దీనివల్ల ఇబ్బంది పడుతున్నాయి ఎయిర్లైన్ సర్వీసెస్, టెలికామ్ సర్వీసెస్, కొన్ని బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్, దీంతోపాటు బ్యాంకింగ్, అలాగే స్టాక్ ఎక్స్చేంజ్. సో ప్రధానంగా ఈ అంశాలపైన చాలా వరకు ప్రపంచవ్యాప్తంగా దీనిపైన ఈ మైక్రోసాఫ్ట్ టెక్నికల్ గ్లిచెస్ వల్ల పెద్ద దెబ్బ పడిందని చెప్పుకోవాలి. సో యాక్చువల్గా మనం ఆ స్క్రీన్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఇది బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇది మార్నింగ్ నుంచి వస్తుంది. సో దీనిపైన స్పందించిన మైక్రోసాఫ్ట్ ఏం చెప్తుందంటే క్లౌడ్ స్ట్రైక్ సర్వీసెస్ అప్డేట్ చేస్తుండగా ఈ సర్వర్ డౌన్ అయింది. సో ఇప్పటి వరకు హాఫ్ ఆఫ్ ద సర్వీసెస్ అనేటి రిజ్యూమ్ చేశాము, మిగతా హాఫ్ సర్వీసెస్ పైన ప్రస్తుతానికి మా సిబ్బంది పనిచేస్తున్నారంటూ కూడా ఇటు మైక్రోసాఫ్ట్ తాను ప్రకటించింది. సో ఇదే అంశం పైన సో మార్నింగ్ నుంచి చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో ముఖ్యంగా అమెరికన్ ఎయిర్లైన్స్, ఇటు అమెరికాలో ఇప్పటి వరకు ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్ అనేది ఉంటుంది. సో దీనిలో ఇప్పటి వరకు లాస్ట్ 4 అవర్స్లోనే 147 సర్వీసెస్ అనేటివి, అంటే 147 విమానాలు అనేటివి రద్దు చేశాం. ఇంకా 121 విమానాలు అనేటివి డిలేగా చాలా లేట్ అవుతూ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి నడిపిస్తున్నాం. ఈ నడిపించేటివన్నీ కూడా మాన్యువల్గా సెట్ చేస్తున్నాం. అంటే యాక్చువల్గా ఈ టెక్నికల్ సర్వీసెస్ ఏంటంటే ఈ మైక్రోసాఫ్ట్ ప్రతి ఆయా కంపెనీలకు ఈ టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా మైక్రోసాఫ్ట్ అందిస్తుంది. సో దీనికి వీళ్ళు డబ్బులు చెల్లిస్తారు టెక్నికల్గా ఐటీ సపోర్ట్ అందిస్తున్నందుకు. సో యాక్చువల్గా ఇది టెక్నికల్ సర్వీసెస్ పనిచేయకపోవడం వల్ల ముఖ్యంగా ఎయిర్లైన్ సర్వీసెస్లో ఒకటి మనం టికెట్ బుక్ చేసుకోవడానికి ఉండదు, ఆన్లైన్లో టికెట్స్ అనేవి బుక్ అవ్వవు. రెండోది ఆల్రెడీ బుక్ చేసుకొని ఇప్పుడు మనకు ఫ్లైట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్తే అక్కడ చెక్ఇన్ అవ్వదు, చెక్ఇన్తో పాటు మనకున్న టికెట్ కూడా అక్కడ బార్కోడ్ స్కాన్ అవ్వదు. ఆ తర్వాత మన సర్వీస్ మన దగ్గర ఉన్న లగేజ్ అక్కడ చెక్ఇన్ చేస్తుంటే అంటే చెక్ఇన్ లగేజ్ కూడా అక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు. దీంతోపాటు మన బార్కోడ్ అలో చేయకపోవడంతో లోపలికి ఎవరిని పంపించాలి, ఎవరిని పంపించొద్దో కూడా తెలియదు. సో యాక్చువల్గా ఈ సర్వీసెస్ అన్నీ కూడా ఆన్లైన్లో ఉంటాయి. వాళ్ళకి సంబంధించిన సాఫ్ట్వేర్స్ తోటి ఇదంతా కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో మన బార్కోడ్ దానిలో స్కాన్ చేస్తే వాళ్ళు లోపలికి అలో చేస్తారు. సో ఈ సర్వీసెస్ అన్నీ పూర్తిగా ఆగిపోవడంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 300కు పైగా ఎయిర్ సర్వీసెస్, అంటే 300కు పైగా విమానాలు అనేటివి ఇప్పటి వరకు రద్దయినాయి. దీనిలో ఎక్కువగా అమెరికాకు సంబంధించిన విమానాలు ఎఫెక్ట్ అవగా ఆ తర్వాత జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా అవి ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత ఇండియాకు సంబంధించిన స్పైస్ జెట్, అలాగే అటు ఇండిగో, దీంతోపాటు అటు ఆకాశ ఎయిర్లైన్స్ కూడా ఎక్కువగా ఇబ్బంది పడుతుంది. సో ఇప్పటి వరకు మన ఇండియా విషయానికి వస్తే ఇటు ముంబై, బెంగళూరు, దీంతోపాటు ఢిల్లీలో ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక హైదరాబాద్లో కూడా కొంతవరకు ఇబ్బంది అయితే దీనిలో ఇప్పటి వరకు కొంతమందికి మాన్యువల్గా టికెట్లు ఇచ్చేసి ఈ సర్వీసెస్ అనేటివి కూడా డిలే అయినా కూడా ప్రస్తుతానికి కంటిన్యూ చేస్తున్నారు. ఇక ఢిల్లీలో
లో టెర్మినల్ 3లో సరిగానే ఇటు ఎయిర్పోర్ట్ పనిచేస్తుండగా టెర్మినల్ 2లో మాత్రం సర్వీసెస్ పనిచేయట్లేదు. సో అక్కడ కొంతవరకు మేము ఈ మాన్యువల్గా ఈ ఆపరేట్ చేయడానికి ట్రై చేస్తున్నా, చాలా వరకు డిలే అవుతుంది. దీనికి కస్టమర్స్ అలాగే ఈ ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో ట్రావెలర్స్ వాళ్ళంతా కూడా సహకరించాలంటూ కూడా ఈ ఎయిర్లైన్స్ ట్వీట్ చేశాయి. ఇక ఇదే కాకుండా అమెరికాలో 911 సర్వీసెస్, అంటే ఇప్పుడు మన ఇండియాలో ఇప్పుడు మన దగ్గర ఆ ఎమర్జెన్సీ 100 ఎలాగో అక్కడ 911 సర్వీసెస్ ఉంటుంది. సో దానిలో పోలీసు, ఫైర్, అంబులెన్సు ఈ సర్వీసెస్ అన్నీ కూడా మనం ఎమర్జెన్సీ ఏది ఉన్నా డైరెక్ట్గా 911 కాల్ చేస్తే వాళ్ళు వచ్చేస్తారు. ఇటు పోలీస్ కానీ అంబులెన్స్ కానీ ఇటు ఫైర్ సర్వీసెస్ కానీ, సో అక్కడ సర్వీసెస్ అనేవి పూర్తిగా ఆగిపోయాయి. సో దీంతో అక్కడ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నిటి కూడా ట్రాక్ చేయలేకపోతుంది, వాళ్ళకు ఎయిడ్ ఇవ్వలేకపోతుంది, హెల్ప్ చేయలేకపోతుంది. ఇక ఇదే కాకుండా ఆస్ట్రేలియాలో పేమెంట్ సర్వీసెస్ మొత్తం, టెక్నికల్ సర్వీసెస్, టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా మైక్రోసాఫ్ట్ చూసుకుంటుంది. సో ఆన్లైన్ పేమెంట్స్ మొత్తం ఆస్ట్రేలియా వ్యాప్తంగా మొత్తం ఆగిపోయాయి. ఎవరు కూడా ఆన్లైన్ పేమెంట్ చేస్తే యాక్సెప్ట్ చేయట్లేదు. సో దీంతో అటు ఆస్ట్రేలియా వ్యాప్తంగా ఆన్లైన్ పేమెంట్స్ అనేవి పార్షియల్గా ఆగిపోయినాయి. సో దీనిపైన కూడా ఇటు ప్రస్తుతానికి మైక్రోసాఫ్ట్ వర్క్ చేస్తుంది. ఇదే కాకుండా అటు ఆస్ట్రేలియా పిఎం ప్రస్తుతానికి ఒక ఎమర్జెన్సీ మీటింగ్ కూడా పెట్టాడు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఆన్లైన్ ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా పేమెంట్స్ అనేవి ప్రస్తుతానికి అంత ఆన్లైన్ అయిపోయినాయి. సో దేశవ్యాప్తంగా పేమెంట్స్ ఆగిపోతే అసలు ఎలా నడుస్తుంది, ఏంటిది అనే దానిపైన ప్రస్తుతానికి ఎమర్జెన్సీ మీటింగ్ కూడా అక్కడ అఫీషియల్స్ ఏర్పాటు చేశారు. ఇక ఇదే కాకుండా ఇటు జపాన్తో పాటు ఇటు జర్మనీలో బెర్లిన్ ఎయిర్పోర్ట్, ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ అక్కడ కూడా చాలా వరకు సర్వీసెస్ అనేవి ఆగిపోయినాయి. ఇక ఇవే కాకుండా యుఎస్ ఇటు స్కై ఛానల్, ఇది బ్రాడ్కాస్టింగ్ ఛానల్, ఆ ఛానల్ కూడా లైవ్ వస్తుంటే మధ్యలోనే దీనివల్ల ఆగిపోయింది. ఇక ఇదే కాకుండా లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా పూర్తిగా ప్రస్తుతానికి డిస్టర్బ్ అయిపోయింది. సో ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియట్లేదు. సో ఇండియాకి వచ్చేసరికి దలాల్ స్ట్రీట్ కూడా దీనివల్ల ఎఫెక్ట్ అయిపోయింది. సో దీంతోపాటు చాలా కంట్రీస్ అలాగే ఈ సర్వీసెస్, బ్యాంకింగ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి. సో ఇటు దీనిపైన మైక్రోసాఫ్ట్ వచ్చేసి ఇప్పటివరకు హాఫ్ ఆఫ్ ద సర్వీసెస్ను మేము రిజ్యూమ్ చేయగలిగాము, మిగతా వాటిపైన మా సిబ్బంది, మా స్పెషల్ టీమ్స్ అనేవి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి, వాటిపైన వర్క్ చేస్తున్నాయి. తొందరలోనే, ఎందుకంటే ఇప్పటికే 4 అవర్స్ కంప్లీట్ అయింది, 4 అవర్స్గా పూర్తిగా ఈ ఆన్లైన్ సర్వీసెస్ లేకపోవడం వల్ల ఇటు జనాలు ఇబ్బంది పడుతున్నారు, అటు ఎయిర్లైన్ కంపెనీస్ ఇబ్బంది పడుతున్నాయి, అలాగే ఇటు బ్యాంకింగ్ సెక్టర్, అటు నెక్స్ట్ చూసుకొస్తే కొన్ని బ్రాడ్కాస్టింగ్ అలాగే పేమెంట్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఆగిపోతున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి మేము దీనిపైన ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము, త్వరలోనే 1 to 2 అవర్స్లో ఈ సర్వీసెస్ అన్నీ కూడా మేము రిజ్యూమ్ చేస్తామంటూ కూడా ఇటు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. అపర్ణ రైట్ సదానందం.